హైదరాబాద్ లోని బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రిలో అంతర్జాతీయ చైల్డ్హుడ్ క్యాన్సర్ డే కార్యక్రమం నిర్వహించారు. మేనేజింగ్ ట్రస్ట్ చైర్మన్ హోదాలో నందమూరి బాలకృష్ణ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, క్యాన్సర్ వ్యాధి కంటే ముందు దానిపై మనలో ఉన్న భయమే మనిషిని కళవించి వేస్తుందన్నారు. భగవత్ స్వరూపులుగా భావించే చిన్నారులు కూడా క్యాన్సర్ బారిన పడడం దురదృష్టకరమని పేర్కొన్నారు. దేశానికి యువతే బలమని, యువతి యువకులు ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉందని సూచించారు. క్యాన్సర్ వ్యాధి బాధితులందరికీ వైద్యం అందుబాటులో ఉండాలనేది తన తల్లి బసవతారకం కోరిక అని వెల్లడించారు. ఈ కార్యక్రమానికి టాలీవుడ్ నటి రష్మిక మందన్ కూడా హాజరయ్యారు. ఏదైతే ఈ యొక్క వైద్యం అందరికీ అందుబాటులో ఉండాలని, అలాగే తక్కువ ఖర్చుతో ఈ వైద్యానికి సంబంధించింది మనం అందించాలని ఏదైతే ఆవిడ కోరుకుందో, మరి ఈనాడు అందరం కలిసి కలుసుకట్టుగా ఇక్కడ ఉన్న డాక్టర్లు అయితేనేమి, హెచ్ఓడీలు, అలాగే నా మిగతా కన్సల్టెంట్స్ అయితేనేమి, లేకపోతే మెడికల్ పారామెడికల్ అండ్ నర్సింగ్ స్టాఫ్ అందరికీ, అందరూ ఒక బాధ్యతగా కాకుండా ఒక కర్తవ్యంగా తీసుకుని, ఎలాగైతే మన ఒక కుటుంబంగా అందరం మన సేవల్ని అందిస్తున్నామో ప్రతి ఒక్కరు కూడా